అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం మరింత సులభతరమవుతోంది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా కూడా హ్యాకర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. తాజాగా హ్యాకర్ల దాడికి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి బలైంది. యూజర్ల ప్రైవసీ సెక్యూరిటీ విషయంలో అజాగ్రత్తగా ఉన్న ఫేస్బుక్పై ప్రత్యేక కథనం. ఫేస్బుక్ ప్రపంచంలోనే ఎక్కువ మంది యూజర్లున్న సోషల్ మీడియా సంస్థ. కానీ కేంబ్రిడ్జ్ ఎనాలిటికా డేటా కుంభకోణం ఫేస్బుక్కు తేరుకోలేని దెబ్బ అనవచ్చు. అయితే ఫేస్బుక్ ప్రియులకు ఇప్పుడు తేరుకోలేని మరో షాకింగ్ న్యూస్. స్వయంగా ఫేస్బుక్ వెల్లడించిన సమాచారం ప్రకారం భారీ ఎత్తున వినియోగదారుల డేటా చోరీకి గురైందని తెలుస్తోంది. గతంలో 5 కోట్ల మంది యూజర్ల డేటా హ్యాక్ అయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ కేవలం 2.9 కోట్ల మంది ఖాతాదారుల పూర్తి వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయిందని ధృవీకరించింది ఫేస్బుక్. యూజర్ల సమాచారం రక్షణ విషయంలో ఫేస్బుక్ సమర్థత ప్రశ్నార్థకమైంది. దీంతో ప్రైవసీ సెక్యూరిటీలో వినియోగదారులు పెట్టుబడిదారుల భరోసాను ఫేస్బుక్ మరింత దిగజార్చింది. డిజిటల్ లాగ్ ఇన్ కోడ్లను హ్యాక్ చేయడం ద్వారా 5 కోట్ల మంది వివరాలను హ్యాకర్లు చోరీ చేసి ఉండొచ్చని ఫేస్బుక్ తెలిపింది. ఇటీవల చెక్ఇన్ అయిన ప్రదేశాలు తదితర వివరాలను కూడా సేకరించారని, ఒకసారి అకౌంటింగ్ లాగిన్ అయ్యాక లాగౌట్ చేసి మళ్లీ లాగిన్ ఐడి పాస్వర్డ్ నమోదు చేయకుండానే పాత వివరాలతో ఖాతాను తెరవడానికి ఉపయోగపడే యాక్సెస్ టోకెన్లను దొంగిలించడమే ధ్యేయంగా సైబర్ దాడులు జరిగాయని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ గై రోసెన్ వెల్లడించారు. ముఖ్యంగా 14 మిలియన్ల మంది వినియోగదారులకు సంబంధించి పుట్టిన తేదీలు, ఎంప్లాయర్స్, విద్య, స్నేహితుల జాబితా హ్యాక్ అయ్యాయి. దీంతో అమెరికా మార్కెట్లో ఫేస్బుక్ షేర్లు 2.6% క్షీణించగా, వివరాలను వెల్లడించిన తర్వాత మరో 0.5% పడిపోయాయి. ఈ పతనం మున్ముందు మరింత కొనసాగే అవకాశం ఉందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఫేస్బుక్ అకౌంట్ ప్రైవసీ విషయంలో యూజర్ల నమ్మకం కోల్పోయిన ఫేస్బుక్ సంస్థ భవిష్యత్తులో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది యూజర్లకు ఆసక్తి కలిగించే విషయమే. తిరిగి యూజర్ల నమ్మకాన్ని సంపాదిస్తుందా లేక హ్యాకర్ల దాడికి బలవుతుందనేది వేచి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.